ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నయా ట్రెండ్ కొనసాగుతోంది. వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా బాజా భజంత్రీలు, కళాకారుల నృత్యాలతో అట్టహాసంగా నిర్వహించే సామూహిక ఊరేగింపులాగే ప్రస్తుతం వినాయక విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. తమ తమ మండపాలకు వినాయక విగ్రహాలను తరలించే ప్రతిష్ఠించే కార్యక్రమాలను అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. నిమజ్జన ఊరేగింపులాగే ప్రతిష్టాపన ఊరేగింపులను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే వినాయక విగ్రహాల ప్రతిష్టాపన ఊరేగింపు కార్యక్రమాలు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రెండింగ్గా మారాయి. దారి పొడవున బాజా భజంత్రీలకు అనుగుణంగా యువకులు చిందేస్తున్నారు. ప్రధాన కూడలలో ఆనందోత్సవాల నడుమ పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి భారీ ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. తయారీదారుల వద్ద నుంచి మండపాలకు తరలించే ఈ కార్యక్రమాలు భారీ ఖర్చుతో కూడుకున్నాయి. వినాయక విగ్రహాల తరలింపులో భాగంగా లాల్ దర్వాజా మోడ్లోని దమయంతి టవర్స్ వద్ద 20 అడుగుల ఎత్తుతో తయారైన మహారాజా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోసం పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఓల్డ్ సిటీకే రాజా పేరుతో ఆగమన్ అనే కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శశాంక్ తివారీ అండ్ టీమ్ ఆధ్వర్యంలో ఈవెంట్ జరిగింది. దమయంతి టవర్స్ వద్ద సుల్తాన్షాయి జగదాంబ దేవాలయం కమిటీ చైర్మన్ రాకేష్ తివారీతో పాటు మొగల్పుర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగదుర్గ ప్రసాద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.